అయితే గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రాంతాల్లో పెన్షన్ అనేటటువంటిది అందాలనుకుంటే కనీసం ఒక రోజులోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించేటటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక పంచాయతీ పరిధిలో సుమారు 20 నుంచి 24 అంబులెన్స్ వరకు కూడా ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అంటే సుమారు 50 గడపలకి ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక వాలంటీర్ నియమించడం వల్ల ఎప్పటికప్పుడు వాళ్ళకు అందేటటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, అలాగంటే ఈ పెన్షన్లు అయితేనేమి త్వర త్వరగానే అందినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి టీడీపీ ప్రభుత్వంలో ఈరోజు పెన్షన్ ఒకే రోజు ఇచ్చేస్తామని చెప్పేసి బల్లలు గుద్ది చెప్తున్నారు. కానీ ఒక రోజు ఇచ్చేటటువంటి సాధ్యమైతే కాదు. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ద్వారా ఉండేటటువంటి ఉద్యోగస్తులు చాలా తక్కువ మందే ఉంటారు. మరి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల అంటే వాళ్ళకి అందించాల్సినటువంటి పెన్షన్లు 1వ తారీఖు ఉదయానికల్లా అవతాదులకు అందినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి. మరి ఈ కొత్త ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే ఎత్తేసి సచివాలయ వ్యవస్థ ద్వారా మరి అందిస్తామని చెప్పేసి అంటున్నారో అందించడానికి సమయం అనుకూలంగా లేకపోవడం లేదనుకుంటే ఆ గ్రామాలకు వెళ్ళి ఇచ్చేటటువంటి పరిస్థితి, ఉన్నటువంటి కొద్ది మంది సచివాలయ సిబ్బంది సరిపోయినటువంటి దాఖలాలు లేవు. అంటే స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేశారంటే సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోమని చెప్పేసి చెప్పడం కూడా గతంలో జరిగింది. ఆ పెన్షన్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మధ్యదారులు చనిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అది ఒకసారి మరి టీడీపీ ప్రభుత్వము ఒకసారి వెనక్కి చూసుకోవాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. మరి ఈరోజు మేము అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు పెన్షనర్స్ తీసుకున్న టైంలో 5 రోజులు టైం గడువిచ్చేవాళ్ళు. 5 రోజుల్లో వాళ్ళు వచ్చి ఆ పెన్షన్లు కలెక్ట్ చేసుకునేటటువంటి దాఖలాలు ఉండేవి. కానీ ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏమంటుందంటే మేము 1 రోజులోనే పెన్షన్ ఇస్తాము, ఆ పెన్షన్ తీసుకోకపోతే తిరిగి 2వ రోజుకల్లా మళ్ళీ అది ప్రభుత్వ ఖజానాలో జమ చేయమని చెప్పేసి అనడం అనేటటువంటిది విడ్డూరంగా ఉంది. చూసేవాడికైతే ఎబ్బెట్టుగానే ఉందని చెప్పేసి అయితే నేను పత్రికాముఖంగా లేదానికే మరి టీవీ ఛానల్స్ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చుకొని ప్రజలకి చేరువగా ఉండేటటువంటి విధానాలను అవలంబించామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. సార్, ఇప్పుడు సూపర్ 6 అనేటటువంటిది టీడీపీ గవర్నమెంట్ ఏమో మేమేదో ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి ప్రజలకు అభ్యర్థి పెట్టడం కోసం అని చెప్పేసి అబద్ధాల రూపంలో ఉంటుందేమో తప్ప వాళ్ళైతే ఇది పూర్తిగా పూర్తి స్థాయిలో మరి పథకాలు అందించేటటువంటి పరిస్థితులు అయితే ఏదా కనిపించడం అయితే లేదు సార్. అది ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ఆ రోజు గెలవడం కోసం అని చెప్పేసి అంటే ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వం అంతా ఈవీఎంల ప్రభుత్వమే తప్ప ఇది ప్రజల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వం అయితే కాదని భావిస్తున్నాను నేనైతే. ఈవీఎంలు అంటే మరి ఈరోజు ఒకరోజు అంటే మీరు చూస్తూనే ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఏ రకంగా జరిగింది అనేటటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఓటర్స్ వేసినటువంటి వాళ్ళు మరి మేమంతా కూడా వైఎస్ఆర్ పార్టీ ఓటు వేసామంటున్నారు, కానీ టీడీపీ ప్రభుత్వానికి మేమంతా ఓట్లు వేసామని చెప్పేసి ఎవరు కూడా చెప్పిన దాఖలాలు అయితే లేదండి అనేసి మేము అనుకుంటున్నాం. ప్రూఫ్స్ అయితే లేదు మేము అనుకుంటున్నాం. సార్, ఒక విషయం ఒకసారి ఆలోచించాను సార్. ఇప్పుడు టీడీపీ వాళ్ళకేమో 1,52,53 లక్షల ఓట్లు వాళ్ళకు వచ్చాయి, అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వానికి 1,32,1,32 లక్షల ఓటర్స్ వేశారు. కానీ ఇందులో వాస్తవాలకు వెళ్ళినట్లయితే కనుక మాకు 40% ఓటర్స్ వచ్చాయి, అందులో కొంతమంది అయినా గెలిచేటటువంటి పరిస్థితి ఉండాలేమో అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి మాకు ఏజెన్సీ ప్రాంతాల్లో వేరుగా ఉంటాయి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.